నమస్తే, వెల్కమ్ టు E96. ప్రస్తుతానికైతే నేను గాంధీ భవన్ దగ్గర అయితే ఉన్నాను. మరి గాంధీ భవన్ దగ్గర అయితే గ్రూప్ వన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి అసలు ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ కావాలి, ఈ జియో నెంబర్ 29 అనేది క్యాన్సిల్ కావాలి అని చెప్పి అయితే ఈరోజు గాంధీ భవన్ ముట్టడి అని చెప్పి కొంతమంది రావడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళందరినీ లిఫ్ట్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నా కూడా గాంధీ భవన్లో మొత్తం పోలీసులు అయితే ఇక్కడికక్కడ వాళ్ళు అంత బ్యారిగేట్ చేసి క్లోజ్ చేశారు. సెక్యూరిటీ అయితే హై సెక్యూరిటీ అయితే ఉంది. చాలామంది పోలీసులు అయితే ఇక్కడే ఉన్నారు. ఏంటి అని అంటే ఎలాంటి ఉద్రిక్తత చోటు కాకుండా ఇక్కడే ముందస్తున్న చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడైతే పోలీసులు అయితే చాలామంది ఉన్నారు. మరి ఏంటి అసలు ఈరోజు ప్రభుత్వం అయితే డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. నిన్న నైట్ పొన్నం ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ ముఖ్యమైన మంత్రులు అందరూ కలిసి మా గ్రూప్ వన్ ఎగ్జామ్ గురించి అయితే చర్చ జరిగింది. మరి తర్వాత ఈరోజు వాళ్ళు దాని గురించి అప్డేట్ ఇస్తా అని చెప్పారు. రద్దు చేయాలా లేకపోతే నిరుద్యోగులకి ఏ విషయాలలో ఎలాంటి ధోరణిలో అయితే వాళ్ళకి పాజిటివ్ జరుగుతుంది అనే దాని మీద ఒక అంశం నిన్న చర్చకైతే వచ్చింది. మరి అలాంటిది ఈరోజు వాళ్ళు ఏం చేస్తారు అనేది అయితే మాత్రం ఖచ్చితంగా అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మరి నిరుద్యోగులు అయితే ఒక సైడ్ వెయిట్ చేస్తున్నారు. మరి నిరుద్యోగులకి ఇక్కడ ఆన్సర్ ఏమి ఉంటుంది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. మరి ప్రభుత్వం పార్టీకి వాళ్ళకి ఆనందం కలిగించేలా రద్దు చేస్తామని చెప్తారా లేకపోతే యథావిధిగా మేము ఖచ్చితంగా కండక్ట్ చేస్తామని చెప్తారా ఎగ్జామ్ అనేది మాత్రం ఉత్కంఠంగా మారింది. ఇక్కడే కాదు, ఈవెన్ అశోక్ నగర్లో మనం నిన్న మొన్న చూసుకున్న అంతకుముందు కూడా అశోక్ నగర్లో కూడా చాలా ఉద్రిక్తత అయితే నెలకొన్నది. అక్కడ మొత్తం స్టూడెంట్స్ ధర్నాకు దిగారు. ఎవరు కిషన్ రెడ్డి రావడం జరిగింది నిన్న. ఇదంతా కాకుండా ఏంటిది అని అంటే మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, అటు బీజేపీ వాళ్ళు కానివ్వండి, ఇక్కడ పార్టీ వాళ్ళు కూడా నిరుద్యోగులకు అయితే సపోర్ట్కి వచ్చారు. మరి ఇది రాజకీయంగా చేస్తున్నారా లేకపోతే ఏంటి అనేది అయితే ఎవరికి తెలియదు. ఇటు గాంధీ భవన్లో అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు పొలిటికల్ లీడర్స్ ఏమంటున్నారు అని అంటే మాత్రం వీళ్ళు కావాలని చెప్పి ఒక పొలిటికల్ స్టంట్ ఇది అని చెప్పి అయితే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. కానీ అవతల ఉన్న ఎవరైనా అంటే అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అయితే మాత్రం ఒకటే చెప్తుంది ఏంటిది అని అంటే ఇది ఎంత పొలిటికల్స్ అని కాదు, మేము నిరుద్యోగులకు కరెక్ట్గానే నుంచున్నాం, నిరుద్యోగుల సైడే ఉన్నాము, నిరుద్యోగుల సైడ్ మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అయితే నిన్న మనం చూసుకున్నా కూడా ఎక్కడి నుంచి అని అంటే మాత్రం అశోక్ నగర్ నుంచి ఇక్కడ ట్యాంక్ బండ్ దాకా ర్యాలీ తీద్దామని చెప్పి కూడా అనుకున్న పరిస్థితి వచ్చింది. మరి నిన్న వెళ్ళి సెక్రటేరియట్ ముందు కూడా బైఠాయించడం జరిగింది. మరి ఇది ఇలా ఉంటే నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది? మరి ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం అయితే ఏదో ఒక ఆన్సర్ ఇవ్వాలి, ఎందుకంటే రేపటి నుంచే గ్రూప్ వన్ పరీక్షలు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. మరి ఏం జరగబోతుంది? మరి గవర్నమెంట్ వీళ్ళకి ఆన్సర్ ఇస్తుందా, ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది అయితే వేచి చూడాల్సిందే.